हेलो फ्रेंड्स आदि चैनल की स्वागत इप्पटि वरकु ना चैनल मीद सब्सक्राइब चेसुकोकपोते ई रोज खच्चितंगा सब्सक्राइब चेसुकोंडि दानि पक्कन ओक गंट सिंबल उंटुंदि दानि कूडा क्लिक चेयंडि नेनु चेसिन कोत्त वीडियोलु मीकु वेंटने नोटिफिकेशन्स वस्तायि हाय फ्रेंड्स आदि चैनल की स्वागत ई रोज टापिक एंटंटे स्नेहानिकि प्राणं इच्चे इद्दरु मंचि स्नेहितुल गुरिंचि मीकु चेप्तानु कृष्ण कुचेलुडु కర్ణుడు దుర్యోధనుడు వీళ్ళిద్దరి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. కృష్ణుడు కుచేలుడు యాదవరాజ్యంలో ఆడుకున్నవాళ్ళు. తర్వాత కృష్ణుడు రారాజైన కుచేలుని మనసారా ఆదరించాడు. కొత్తగా అధికారము ధనము వచ్చాయని పాత స్నేహితులని మర్చిపోవద్దు అన్నది నీతి. ఎంత కష్టకాలంలో అయినా ఒకరినొకరు స్నేహానికి విలువిచ్చిన వారు కర్ణుడు దుర్యోధనుడు. స్నేహానికి ప్రాణమిచ్చిన కర్ణుడు. అమ్మా నాన్నలు బంధువుల్ని దేవుడే సృష్టించి స్నేహితులను మాత్రం ఎంపిక చేసుకునే అవకాశం మనకే ఇచ్చాడు. అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే మాట స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. మంచి స్నేహితుడిని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే వారి జీవితాంతం సంతోషంగా ఉంచుతారు. మనలా ఆలోచించి గురువులా బోధించి తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎలాంటి మొహమాటాలు రహస్యాలు ఉండవు. కష్టంలో కలత చెందిన మనసుకి వెన్నెలల చల్లదనాన్ని ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం. మహాభారతంలోనూ కర్ణ దుర్యోధనుల చెలిమి నేటికీ ఆదర్శం. తనను గౌరవించిన దుర్యోధనుడి వెంట మరణం వరకు ఉన్న కర్ణుడు స్నేహం కోసం ధర్మాన్ని ఎదిరించి తన ప్రాణాలను వదిలాడు. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న ఒకనాటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడి శిబిరానికి వచ్చాడు. కర్ణ అని పిలవగానే కృష్ణుడి గొంతు విని ఒడివడిగా వచ్చి కర్ణుడి నమస్కరించాడు. కృష్ణ ఏమిటి ఇంత రాత్రివేళ నీ రాక అన్నాడు. కర్ణుడికి జన్మ వృత్తాంతం చెప్పి పాండవుల పక్షంలోకి రమ్మని శ్రీకృష్ణుడు కోరతాడు. దీనికి కర్ణుడు చిన్నగా నవ్వి, కృష్ణ నేనెవరన్నది నాకు తెలుసు. కురుక్షేత్ర సంగ్రామంలో గెలుపొందేది పాండవులే. ధర్మం పాండవుల పక్షాన ఉంది, కనుకనే నువ్వు పాండవుల పక్షాన చేరి ధర్మ సంరక్షణ చేస్తున్నావు. అధర్మ వర్తనులైన కౌరవులు ఎన్నటికీ గెలవరు, ఆ విషయం నాకు తెలుసు అన్నాడు. ఇంత తెలిసిన వాడివి పాండవుల పక్షాన ఎందుకు చేరడం లేదని శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు. అందుకు కర్ణుడు, నన్ను నమ్ముకునే పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. నన్ను నమ్మిన దుర్యోధనుడిని ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అనిపించుకోదా? నిజమైన స్నేహితుడిగా నేను ఉండాలనుకుంటున్నానని తెలిపాడు. తన జన్మ గురించి తెలిసినా స్నేహితుడిని విడిచి వెళ్ళక అతడికి ధైర్యం నూరిపోసిన ధీశాలి కర్ణుడు. స్నేహానికి ప్రతిరూపం అతడు. ఇక కృష్ణ కుచేలుర మైత్రి అపూర్వమైనది. సాందీప మహర్షి ఆశ్రమంలో కృష్ణ కుచేలురు కలిసి విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో ఇరువురి మధ్య స్నేహం కుదిరింది. విద్యాభ్యాస కాలమంతా కలిసి ఉన్న కృష్ణ కుచేలురు తర్వాత విడిపోయారు. అధిక సంతానంతో ఎన్నో బాధలను అనుభవిస్తున్న కుచేలుడు పిల్లలకు కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాడు. అలాంటి సమయంలో కుచేలుడికి శ్రీకృష్ణుడు జ్ఞప్తికి వచ్చాడు. శ్రీకృష్ణుని కలిసి తన పరిస్థితిని వివరిస్తే అతడు దయచూపుతాడని భావించిన కుచేలుడు శ్రీకృష్ణుని కలవాలని నిర్ణయించుకున్నాడు. బంధువులను స్నేహితులను చూడడానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని అంటారు. మరి కృష్ణుడి వద్దకు ఎలా వెళ్ళాలి అని తర్జన పర్జన పడి కొన్ని అటుకులను మూట కట్టుకుని ద్వారకకు బయలుదేరాడు. కుచేలుడు కృష్ణ మందిరంలోకి ప్రవేశించగానే సాదరంగా ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి కుశలమడిగాడు. మిత్రమా, చాలా రోజులు కలుసుకున్నాం కదా, ఈ స్నేహితునికి తినడానికి ఏమైనా తెచ్చావా అని అన్నాడు. కృష్ణుడు అలా అడిగేసరికి కుచేలుడు సిగ్గుపడి ఏ సమాధానం చెప్పకుండా చేష్టలుడిగిపోయాడు. కృష్ణుడే అటుకుల మూటను చూసి అడిగాడు. కుచేలుడు వాటిని ఇచ్చాడు. కృష్ణుడు వాటిని తినగానే తను తన కుటుంబం ఎంతగా బాధపడుతున్నది చెప్పకుండానే కుచేలుడు తిరుగుముఖం పట్టాడు. సర్వం తెలిసిన పరమాత్ముడు కుచేలుడిని ఐశ్వర్యవంతుడిని చేశాడు. ఇలాంటి నిస్వార్థ స్నేహమే కలకాలం నిలుస్తుంది. ఎవరైనా సరే కృష్ణ కర్ణులను ఆదర్శంగా తీసుకొని స్నేహం చెయ్యాలి. మంచి స్నేహం వ్యక్తి వికాసానికి బాటలు వేస్తుంది. మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలోనూ విలువైన స్నేహాన్ని జీవితాంతం నిలుపుకునే ప్రయత్నం చేయాలి. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా. ఆ విలువైన బంధాన్ని అపురూపంగా కాపాడుకోవాలి.
స్నేహం చాలా విలువైంది, గొప్పది. మరింత గొప్ప మిత్రులని ఈరోజు తెలుసుకున్నాం కదా, కృష్ణ, కుచేలుడు, కర్ణుడు, దుర్యోధనుడు. మరి చూశారు కదా ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మేము ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.